ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఆర్థికంగా బాగుంది, ప్రయాణాలు ఎక్కువ అవుతాయి, మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీదైనటువంటి పద్ధతిలో సమస్యల్ని పరిష్కరిస్తారు. పక్కన ఉన్న పనికిరాని వాళ్ళు కూడా మీ వల్ల రాజయోగాలు, రాజభోగాలు అనుభవిస్తారు. ఏది ఏమైనా ఎవరి ప్రాప్తాన్ని వాళ్ళు ఆపలేరు, ఎవరి చెడును కూడాను ఎవరు ఆపలేరు. ప్రతి కోణంలో కూడా మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. వ్యాపార వ్యవహారాల్లో మీదైనటువంటి శైలితోటి చక్కగా మంచి ఫలితాలు తెచ్చుకోగలుగుతారు. మనం కష్టపడి సంపాదించిన డబ్బులు మన కోసం, మన పిల్లల కోసమా, లేకపోతే ప్రభుత్వానికి పన్నులు చెల్లించడానిక అనేటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్కూళ్ళల్లో చదువుకోవడానికి అవకాశం లేని పరిస్థితి, ఎక్కడెక్కడ లేనటువంటి డొనేషన్లు, ఫీజులు కట్టాల్సి వస్తుంది. నిజంగా వీళ్ళు చదివించేదానికన్నా ఆ డబ్బులని పోగేసుకుంటే ఒక మంచి వ్యాపార సంస్థ పెట్టచ్చు అని కూడా ఆలోచన కలుగుతుంది. సమాజంలో విద్యని అమ్ముకునేటువంటి ఈ దౌర్భాగ్యం ఏమిటో అర్థం కాని పరిస్థితితో మానసికమైన వేదన పొందుతారు. వైద్యం చేయించుకోవాలంటే డబ్బులు లేకపోతే ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి ఈ 20వ శతాబ్దంలో కూడా ఏర్పడిందంటే ఎవరు సిగ్గుపడాలో అర్థం కాని పరిస్థితి. ధర్మదేవత ఒక్క పాదం మీద కూడా నడవట్లేదు అనే విషయం స్పష్టమైపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. న్యాయం అనేది మనుషులకు చాలా దూరం అయిపోతుంది. అది ఒక అంగట్లో పనికి అమ్ముడుపోయినటువంటి వస్తువు మాదిరిగా తయారవుతుంది. ఇది శరత్ కుమార ధర్మశాస్త్రం చెప్పిన దాంతో ప్రకారం అంటే రౌడీజము, దౌర్జన్యము ఇవన్నీ కూడా నిస్సిగ్గుగా రాజ్యం వెళ్తాయి. మనకు అన్యాయం జరిగిందని చెప్పని మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే రక్షితమని, అక్కడ రక్షించాల్సిన పోలీసులే నువ్వే తప్పు చేశావని చెప్పని చావబాధే పరిస్థితి ఈ రోజున స్పష్టంగా గోచరిస్తోంది. దేశకాలమైన పరిస్థితులు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. వాటన్నిటికంటే మీరు ఎంతో బెటర్గా ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైనా వీటిని మీరు ఎదుర్కోగలిగినటువంటి స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కాలం కఠినంగా నడుస్తుంది. మనుషులకి మనుషులకి మధ్య ఉన్నవి కేవలం వాణిజ్య సంబంధాలు తప్ప మరే రకమైన సంబంధాలు లేవని, ఆప్యాయతలకి ఆత్మీయతలకి ఏమాత్రం తావులేదని చెప్పని మీరు స్పష్టంగా గ్రహించగలుగుతారు. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుండాలి. వాళ్ళని ఒక దారిలో పెట్టి మెల్లిగా నిష్క్రమిద్దాం కార్యక్రమాలను ఇచ్చి అనేటువంటి భావన కూడా కొంతమంది కలుగుతుంది. ఎప్పుడూ చూడనటువంటి కఠినమైనటువంటి సమాజాన్ని చూస్తున్నాం అనేటువంటి భావన మీ మనసులో నెలకొంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ మహాతీర్థం పొడితోటి అయ్యవారికి, అమ్మవారికి చక్కగా అభిషేకం చేయవచ్చు. సిద్ధగతతో అభిషేకం చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ నాగబంధం అనేటువంటి పొడితోటి ఈ ఒక ప్లేట్లో దాన్ని పోసి నీళ్లు కొంచెం వేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అలా 3 సార్లు చుట్టూ తిప్పి ఎవరూ చూడని చోట పారబోస్తే వాళ్ళకు పట్టినటువంటి సమస్త దరిద్రాలు పోతాయి. మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్, దుష్టశక్తులు, నరదృష్టి, బంధుఘోష, బాణామతి, ఇంకా అంతకంటే చెప్పుకోదగినటువంటి శక్తివంతమైన దుష్టశక్తులు ఏమున్నా సరే మొత్తం కూడా పలాయనం చిత్తగిస్తాయి. ఈ నాగబంధానికి ఉన్న ప్రత్యేకత అది. దీన్ని ఒక పొట్లంగా చేసుకొని జేబులో పెట్టుకొని నిత్యం దగ్గర పెట్టుకుంటే ఏ శక్తి వచ్చినా అలా ఆగిపోవాల్సింది, మీ దగ్గరికి రాలేదు. దుష్టశక్తి మంచి చేసినటువంటి అనుకూలమైనటువంటి అదృష్టవంతమైనటువంటి
కిరణాలు మాత్రం మీ మీద పడతాయి. అదే కొండల్లో ప్రతిరోజు కూడాను సుగంధ సిద్ధగంధాక్షతలతోటి మీ ఇష్టదైవాన్ని పూజించండి. సిద్ధగంధాక్షతతో పూజించడం అంటే మాత్రమైనటువంటి పూజ అది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.